హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మని గోవింద్. మీరు చూస్తున్నారు టెక్ మని గోవింద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఇంటర్మీడియట్ లాంగ్ మార్క్ లిస్ట్ ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను. సో మీరు ఇంటర్ మార్క్స్ మేము డౌన్లోడ్ చేసుకోవడానికి జస్ట్ మీ దగ్గర హాల్ టికెట్ నెంబర్ ఉంటే చాలు, మీరు అఫీషియల్గానే ఒరిజినల్ మార్క్ లిస్ట్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ అనేది కలర్ జిరాక్స్ తీయించుకుని లామినేషన్ చేయించుకుంటే మీకు సేమ్ ఒరిజినల్ మార్క్ లిస్ట్లో అయితే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఇంటర్మీడియట్ లాంగ్ మార్క్ లిస్ట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో ఇంకా లేకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఇంటర్మీడియట్ లాంగ్ మార్క్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మాత్రమే ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో ఎండ్ వరకు చూడకుండా ఆ వెబ్సైట్ లింక్ అనేది మీరు ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మీకు ఎర్రర్ అయితే వస్తుంది. సో అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మాత్రమే మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని అయితే ఓపెన్ చేసుకోండి. అప్పుడే మీకు ఈ వీడియో అయితే అర్థమవుతుంది. ఓకేనా? సో వన్స్ మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసుకుని క్రోమ్ లో అయితే ఓపెన్ చేసుకోండి. సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు పైన ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కాపీ ఐకాన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని లింక్ అయితే కాపీ చేసుకుని ఇక్కడ సెర్చ్ లో అయితే పేస్ట్ చేయండి. లేదా మీకు ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద అయినా క్లిక్ చేస్తే మీకు లింక్ అనేది ఇక్కడ పేస్ట్ అవుతుంది. సో వన్స్ మీరు లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత లింక్ లాస్ట్ లో మీకు 1 నుంచి 0 వరకు 10 నెంబర్స్ అయితే ఉంటాయి. ఈ నెంబర్స్ ని మీరు క్లియర్ చేయవలసి ఉంటుంది. వన్స్ మీరు నెంబర్స్ క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈక్వల్ టు తర్వాత నుంచి మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఈక్వల్ టు తర్వాత స్పేస్ లు కట్ట లేకుండా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని సెర్చ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సెర్చ్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ఫోటోతో పాటు మీ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో కింద మీకు ఇక్కడ వ్యూ యువర్ వెబ్ కాపీ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఇంటర్మీడియట్ లాంగ్ మార్క్ లిస్ట్ కి సంబంధించిన పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో వన్స్ మీకు డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ అనేది చూడడానికి మీకు ఇక్కడ క్రోమ్ లో పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో వన్స్ మీకు ఇక్కడ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఈ విధంగా మీ యొక్క ఇంటర్మీడియట్ లాంగ్ మార్క్ లిస్ట్ కి సంబంధించిన ఒరిజినల్ పీడిఎఫ్ అనేది ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ పీడిఎఫ్ లో చూసుకుంటే మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ కంట్రోలర్ కి సంబంధించిన సిగ్నేచర్ కూడా అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో వన్స్ మీకు ఈ విధంగా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత కలర్ జిరాక్స్ అయితే మీరు ఇంటర్నెట్ షాప్స్ కి వెళ్ళి తీయించుకోండి. సో అది కూడా నార్మల్ పేపర్ మీద అయితే తీయించుకోండి. వాళ్ళని అడగండి, సో బాండ్ పేపర్ మీద నాకు కలర్ జిరాక్స్ కావాలని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు బాండ్ పేపర్ మీద అయితే కలర్ జిరాక్స్ అయితే తీస్తారు. వన్స్ కలర్ జిరాక్స్ తీయించుకున్న తర్వాత మీరు లామినేషన్ అయితే చేయించుకోండి. సో వన్స్ మీరు కలర్ జిరాక్స్ తీయించుకున్న తర్వాత లామినేషన్ చేయించుకుంటే మీకు యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ లాగా అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఈ లాంగ్ మార్క్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకునే టైంలో కొన్ని ఎర్రర్స్ అయితే వస్తూ ఉంటాయి, సో ఈ ఎర్రర్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. సో ఇన్ కేస్ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పేజ్ అనేది రీలోడ్ అవ్వకపోతే, సో ఇక్కడ మీకు పైన క్రోమ్ లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ న్యూ ఇన్కాగ్నిటో ట్యాబ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఆ లింక్ అనేది అక్కడ పేస్ట్ చేసి మీ అక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది అక్కడ రీప్లేస్ చేసి అయితే ట్రై చేయండి. సో ఇన్ కేస్ మీకు ఇన్కాగ్నిటో ట్యాబ్ లో కూడా మీకు పేజ్ అయితే ఓపెన్ అవ్వకపోతే మీకు ప్లే స్టోర్ లో నెంబర్ ఆఫ్ బ్రౌజర్స్ అయితే ఉంటాయి, అందులోంచి ఏదో ఒక బ్రౌజర్ అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని మీరు ఇందాక కాపీ చేసుకున్న లింక్ అయితే అక్కడ పేస్ట్ చేసి, సో ఈక్వల్ టు తర్వాత నుంచి స్పేస్ లేకుండా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుని సెర్చ్ చేయండి. సో వన్స్ సెర్చ్ చేస్తే నేను ఇందాక చెప్పినట్టు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యూవర్ వెబ్ కాపీ అని ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేస్తే మీ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీరు ఇంటర్మీడియట్ లాంగ్ మార్క్ లిస్ట్ అనేది ఈజీగా మీ మొబైల్లోనే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో మీరెంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మని గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.